How can I help you, sir? నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఆ రంగులు మారే చొక్కాలు ఉన్నాయి కదమ్మా, అవి తీసి చూపించు. సారీ సార్, అలాంటివి మా దగ్గర లేవి. లేకపోవడం ఏంటి? నిన్నే కదా నాకు అంటగట్టారు, అప్పుడే స్టాక్ అయిందా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. ఈ షర్ట్ కలర్ ఏంటో మాకు అర్థం కావట్లేదు సార్. చూసించాలరా ఆ కలర్ ఏంటో చెప్పు. బ్లూ. ట్రూ, నాకు కూడా ఇదే కలర్ లో కనబడింది, కానీ బయటికి వెళ్ళి చూసాకే దాని భండారం బయటపడింది. ఏమైంది సార్? ఏం అవడం ఏంట్రా, ఇక్కడ ఒక కలర్ లో కనిపిస్తుంది, బయటికి వెళ్ళి చూస్తే ఇంకో కలర్ కి మారిపోద్ది. ఇది కూడా ఒక రకంగా చీటింగ్ తెలుసా? తీరా మీ ఆధార్ కార్డు, ఐడి కార్డు, రేషన్ కార్డు అన్ని బయటికి. ఇవాళ నువ్వా నేనో తెలుసుకుందాం. తీ. క్రికెట్ స్టేడియం లో కూడా నైట్ లో వేస్తారా లైట్స్? మీరు మాత్రం ఇలా 24 గంటలు లైటింగ్ వేసి జనాలు చీటింగ్ చేస్తారా? తీరా. ముందు నీ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ అన్ని బయటికి సార్. అన్ని బయటికి అంతే. నేను ఇక్కడ ఫ్లోర్ మేనేజర్ని సార్, మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. అంటే మళ్ళీ నేను మొదటి నుంచి చెప్పాలా? ఓపెన్ చేయండి, మీ స్టాఫ్ అందరిని పిలిచి ఓ లైన్లో నిలబెట్టండి, ఒక్కొక్కడికి చెవులు చెప్పేస్తా. నువ్వేంట్రా ఎరిమోహం వేసుకొని చూస్తున్నావు? చెప్పాయనికి హలో మాస్టరు, నన్నేం చూస్తారు కానీ మీ పని చూసుకోండి. అసలు ఇక్కడికి వచ్చే వాళ్ళల్లో సగం మంది టైంపాస్కి ట్రయల్స్ చూసుకోవడానికే వస్తుంటారు, కరెక్ట్ కదా? సార్ సార్, ఇదిగోండి మీరు అడిగిన బ్లూ షర్ట్. ఇదేనా బ్లూ అని గ్యారంటీ ఏంటి? ఓపెన్ చేద్దాం. ఈ లైట్లన్నీ ఆపేసి ఓ సూప్ లైట్ ఉంటే వేసుకో, కలర్ చూసి కరెక్ట్గా ఉందో లేదో చెప్తాను. యా ఓకే, లైట్స్ ఆన్. సీ యూ. థ్యాంక్ యూ సార్. ఇలాంటి రోజుకొకటి వస్తే చాలు, మన షోరూమ్ స్టోర్ రూమ్ అయిపోద్ది.